తొలితరం తెలుగు సినిమా సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు గ్రాండ్గా నిర్వహిస్తారు ఫ్యామిలీ మెంబర్స్. అయితే ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు మిస్ అవ్వడం గమనార్హం. సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం May 31 79 పూర్తి చేసుకుని 80 అడుగు పెడుతున్నారు. దీంతో ఆయనకి ఇది స్పెషల్ బర్త్డే. కృష్ణ బర్త్డే వేడుకల్లో ఆయన కుటుంబ సభ్యులంతా పాల్గొన్నారు. కేక్ కట్ చేయించి సెలబ్రేషన్స్ చేశారు. కృష్ణ బర్త్డే వేడుకలలో ఆయన కూతుళ్ళు, అల్లుళ్ళు, అలాగే నరేష్, ఆయన ఫ్యామిలీ, కృష్ణ తమ్ముడు పద్మాలయ శేషగిరిరావు, వారి మనవళ్ళు, మనవరాళ్ళు పాల్గొన్నారు. కృష్ణ పుట్టినరోజుని చాలా ఘనంగా సెలబ్రేట్ చేశారు. ఈ సందర్భంగా దిగిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఫ్యామిలీ ఫోటోలు అభిమానులు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇందులో హీరో కృష్ణ, అల్లుడు సుధీర్ బాబు కూడా ఉన్నారు. అలాగే కృష్ణ మొదటి భార్య ఇందిర కూడా హాజరయ్యారు. అంతా కలిసి విందు భోజనంలో పాల్గొనడం విశేషం. కృష్ణ ఫ్యామిలీ చాలా చూడముచ్చటగా ఉంది. కృష్ణ 80 వయసు వచ్చినా మంచి ఎనర్జీతో ఉండడం అభిమానుల్ని హ్యాపీ చేస్తోంది. ఇటీవల ఆయన ఆరోగ్యానికి సంబంధించి పలు రూమర్స్ వినిపించిన నేపథ్యంలో కృష్ణని ఇలా చూసిన ఫ్యాన్స్ సంతోషంతో మరి సంబరాలు చేస్తున్నారు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే ఈసారి కృష్ణ బర్త్డే వేడుకలో మహేష్ మిస్ కావడం కాస్త లోటుగా అనిపిస్తోంది. ఆయన తన ఫ్యామిలీ భార్య నమ్రత, కొడుకు గౌతమ్, కూతురు సితారాతో కలిసి ఫారెన్ టూర్ వెళ్లారు. వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల సర్కార్ వారి పాటతో మంచి విజయాన్ని అందుకున్నారు మహేష్. ఈ సినిమా ప్రమోషన్స్లో బిజీగా గడిపారు. ఆ ప్రమోషన్ వేడి తగ్గడంతో ఇప్పుడు రిలాక్స్ అవుతున్నారు. అందుకోసం ఫారెన్ టూర్ ప్లాన్ చేశారు. గత 4-5 రోజులుగా ఫ్యామిలీ ఫారెన్లోనే ఉన్నారు. ఈ సందర్భంగా అటు నమ్రత, ఇటు సితారా ఫారెన్ టూర్ ఫొటోస్ని షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం వారు జర్మనీలో ఉన్నట్టు తెలుస్తోంది. జర్మనీలో బాడెన్ బాడెన్లో ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ దిగిన పిక్స్ని షేర్ చేస్తూ ఈ విషయాన్ని నమ్రత చెప్పింది. అంతకుముందు వీళ్ళు ఫారెన్ టూర్ను ఫినిష్ చేసుకున్నట్టు కూడా సితారా చెప్పారు. మరోవైపు మహేష్, నమ్రత, సితారా సైతం సోషల్ మీడియా ద్వారా కృష్ణకి బర్త్డే విష్ని చెప్పారు. హ్యాపీ బర్త్డే నాన్న, మీలాంటి వాళ్ళు నిజంగా ఎవరూ లేరు. మీ రాబోయే రోజుల్లో మరింత సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా, లవ్ యూ అని మహేష్ బాబు ట్వీట్ చేయగా, చాలా సంవత్సరాలుగా మీరు నాతో ఎంతో ఇష్టమైన జ్ఞాపకాలు ఉన్నాయి. నా జీవితంలో ఎంతో ప్రేమ, దయ, ఆనందాన్ని తెచ్చారు. నేను ఎప్పటికీ కృతజ్ఞరాలి. మీరు నా భర్తకు, నాకు, మా అందరికీ తండ్రిగా ఉన్నందుకు ధన్యవాదాలు. హ్యాపీ బర్త్డే మావయ్య అని నమ్రత సిరోద్కర్ ఇన్స్టాలో పెట్టారు. ఈ పోస్ట్లో గౌతమ్, సితారా, కృష్ణతో దిగిన ఫోటోని అభిమానులతో పంచుకున్నారు నమ్రత. మరోవైపు సితారా కూడా తన ఇన్స్టాలో తాతయ్యకి బర్త్డే విషెస్ చెప్పింది. ఆయనతో దిగిన ఫొటోస్ని షేర్ చేసుకుంది. ఈరోజు మీకు, మాకు ఎంతో స్పెషల్ అంటూ పేర్కొంది. ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇదిలా ఉంటే మహేష్ ఈసారి నాన్నగారి బర్త్డేకి ఇంటి వద్ద లేకపోవడానికి కారణం ఆ మధ్య కృష్ణ పెద్ద కుమారుడు మహేష్ అన్న రమేష్ కనుమూసిన విషయం తెలిసిందే. అనారోగ్యంతో ఆయన మరణం కృష్ణ ఫ్యామిలీకి తీరని లోటు. అన్నని కోల్పోయిన నేపథ్యంలో మహేష్ కూడా ఎంతో కుంగిపోయారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ఈవెంట్లోనూ ఆయన ఎమోషనల్ అయ్యారు. అయితే ఆయన మరణించి 7 కాలేదు. ఇంట్లో పెద్దగా ఎలాంటి సెలబ్రేషన్స్ జరుపుకోరు. మహేష్ లేకపోవడానికి అది కూడా కారణమని తెలుస్తోంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.